జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ను ఓడించాలనే సంకల్పంతో ఎట్టకేలకు కాషాయము అన్నపతం కలిసి కామ్రేడ్లు కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి కథనాన్ని పత్రికల్లో బ్రహ్మ ప్రచురించబడింది. ఈ నెల 16 నుంచి సిక్కుల నుంచి యాత్ర స్టార్ట్ చేస్తున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో బ్రహ్మ ప్రచురించబడింది. ఇదే వాళ్ళ ఈ పత్రికలు ఇచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి నాయకులు శ్రీ రాజారెడ్డి గారు, అలాగే రాయలసీమ ఇంటలెక్చువల్స్ ఫారం కన్వీనర్ అయినటువంటి శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే వైసీపీ నాయకులు శ్రీ వేణుగోపాల్ గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు ఇచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి కామ్రేడ్లు సైతం సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే బద్ద విరోధులైనటువంటి బీజేపీతో సైతం స్నేహాస్తం అందిస్తున్నటువంటి కథనాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి కథనాన్ని ఇవాళ ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ రాష్ట్రం దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అన్నది ప్రశ్నార్థకంగా మారినటువంటి కథనాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిపిఎం ఎట్టకేలకు సిపిఎం మతతత్వ పార్టీలను మతోన్మాదాన్ని పూర్తిగా వ్యతిరేకించే సిపిఎం ఇవాళ హిందుత్వవాదాన్ని భుజానేసుకొని ముందుకు సాగుతున్నటువంటి బీజేపీతో సయ్యద్ది కుదుర్చుకోవడం సర్వత్రా ఆశ్చర్యానికి అలాగే చర్చకు దావుతీస్తోంది. దీనిపై ప్రధానంగా ఇస్తున్నాం. సార్, పురుషోత్తం రెడ్డి గారు, ఈ పరిణామాలన్నీ ఎలా ఉంటాయని భావించవచ్చు? భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా ఇలాంటి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న చోటు చేస్తున్నటువంటి కథనాలను బట్టి తెలుస్తుంది. ఎంతవరకు భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటుందని భావించవచ్చు? అండి, పత్రికల్లో కథనాలుగా వచ్చినాయి. జరిగిన పంచాయతీలో బీజేపీ సిపిఎం పార్టీ ఒక అవగాహనకి వచ్చిందని కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలు ఆ పార్టీలు అధికారికంగా చెప్పడం ఖచ్చితంగా ఉందని, లేకపోతే అభ్యర్థుల మధ్య పరస్పర అవగాహనకి వచ్చేంతవరకు మనం నిజంగా నిర్ధారణ చేయలేము. అయితే రెండు మూడు అంశాలు పరిగణించుకోవాలి. పెద్ద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారు కూడా కలుస్తున్నారా అని రెండు కారణాలు ఉన్నాయి. మీకు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సిపిఎం సిపిఐ పార్టీ అని బలపడితే బీజేపీ నుంచి కూడా ఇంకో వైపు బలపడతాయి. కారణం ఏంటి, అందరూ ఒకటి సెట్ ఆ రోజు కాంగ్రెస్ కానీ వాళ్ళు కలిసినట్టు కాదు, మేము ఒక అవసరాల కోసం చేశామని చెప్పారు. అట్లాంటిది కారణం కానీ దీన్ని చూడాలి, కొన్ని పరిణామాలు చూడదు. పశ్చిమ బెంగాల్లో సిపిఎం 30 ఏళ్ళకి అధికారంలో ఉన్న తర్వాత కొంచెం ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ చాలా దూకుడు స్వభావాన్ని కడుతుంది. దాదాపు 2000 మంది దాకా సీఎం కార్యకర్తలు చంపేశారని ఒక ప్రచారంలో ఉంది. మాటలు అయితే జరిగినాయి, ఒక డెమోక్రసీ వాతావరణం లేదు. చివరకు సీతారామేశ్వరం లాంటి వాళ్ళు అనేక ఇంటర్వ్యూలో అసలు మేము నామినేషన్ కూడా వేయలేని స్థితిలో ఉన్నాము బెంగాల్లో అనే పరిస్థితి వచ్చారు. రెండో ప్లేస్ మొదటి ప్లేస్ నుంచి ప్రతిపక్షం మొన్న ఎన్నికల్లో 3 ప్లేస్కి వచ్చేసారు, అంటే కాంగ్రెస్తో 2 ప్లేస్కి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఒక అభద్రతా భావంతో ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా ఒక అన్డెమోక్రటిక్ సిచ్యువేషన్, అంటే ఏవి భయానక వాతావరణ సందర్భాలు, ఎక్కడైనా పంచాయతీ ఎన్నికలు కాబట్టి పరస్పర అవగాహనతో ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏదైనా పొరపాటున సిపిఎం అభ్యర్థి బ్లాక్పోయి అనుకోండి, అంటే బీజేపీ సిపిఎం పోటీ చేస్తున్న ప్రాంతాల్లో బీజేపీ పోటీ చేయడం లేదు, బీజేపీ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో సిపిఎం పోటీ చేయడం లేదు, ఇలాంటి అవగాహన ఒప్పందం ముందుకు సాగుతా ఉన్నాయని చెప్పి కథనాలు అవగాహన వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటున్నారంటే ఇప్పుడు కొన్ని చోట్ల సిపిఎం పార్టీ అభ్యర్థులు పెట్టలేని పరిస్థితిలో ఉందని వాళ్ళే చెప్తున్నారు. అక్కడ బీజేపీ పెట్టే అవకాశం, బీజేపీ అన్నా పెడుతుంది, అంటే నేషనల్ పార్టీ కంటే వాళ్ళ మీద అంత దారి చేయలేదు. కానీ వాళ్ళు పెట్టారనుకోండి, ఈ రోడ్లు రోడ్లకు వెళ్ళారు కదా, లేకపోతే వాళ్ళు ఈ చర్చ ఉన్నప్పుడు ఎలాగో మీకు పెట్టిన చోట మేము వేస్తున్నాం కంటే ఏమైనా ఒక అడ్జస్ట్మెంట్ రావడానికి ఒక అవకాశం ఉంది. ఇది ఒక విపరీత పరిణామం, బట్ దీన్ని ఒక ప్రత్యేక కోణంలో చూడాలి. పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత ఈ కంటెస్ట్లు ఏమైనా వెళ్ళిపోయి దీన్ని ఇది ఈ ఇంట్రెస్ట్ అది జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే అది సాధ్యం కూడా కాదు, ఎందుకంటే బీజేపీతో లెఫ్ట్ సయోధ్య కావడం అనేది ఇంపాసిబుల్. ఆ రోజు వీసీపీ సింగ్ పరిస్థితులు ఎక్కడ వచ్చింది, రోజు బెంగాల్ ప్రజలు అక్కడ స్థానిక అంశాలు ఉంటాయి తప్ప ఇది జాతీయ స్థాయిలో బీజేపీ వామపక్షాల మధ్య ఐక్యత కానీ కలిసి ఉండడం కానీ ఆచారంలో సాధ్యమైన ప్రసక్తి లేదు. సార్, మీరు ఎలా భావిస్తారు? రాజారెడ్డి గారు, మీరు ఎలా పరిగణిస్తారు? అంటే ఇవాళ కేవలం రాజకీయంగా వృద్ధి చెందాలనే సంకల్పంతోనే సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారని చెప్పే వాదన బలంగా అనిపిస్తుంది, అది నిజమేనా? ఇప్పుడు ప్రస్తుతం చూస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ సిద్ధాంతాలు అనేది పక్కన పెట్టి కేవలం ఎన్నికల కోసమే, ఎన్నికల్లో గెలవాలనేటువంటి దీంతోనే బూర్జా పార్టీలు వెళ్ళొచ్చుగాక,
ఏ పార్టీతో ఏ పార్టీ అయితే అయినా కాంగ్రెస్తో బీజేపీ అయినా తెలుగుదేశంతో కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీతో ఇంకో పార్టీతో అయినా వెళ్ళచ్చు. కానీ ఈరోజు కేవలం కమ్యూనిస్ట్ పార్టీలుగా ముఖ్యంగా అది సిపిఎం పార్టీ అయినా సిపిఐ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా కానీ రాజకీయాల కోసం అని చెప్పని ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఎప్పుడు ఎక్కడ రాజకీయ సిద్ధాంతాలు చెప్పినా పార్టీకి సంబంధించిన మిగతా విషయాలన్నీ చెప్పినా ఈరోజు ఉండేటువంటి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా చెప్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అది ఏ రాష్ట్రంలోనే కాక కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కమ్యూనిస్ట్ పార్టీలుగా సంబంధించిన సానుభూతిపరులు కానీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కానీ దేశవ్యాప్తంగా దాన్ని క్షమించరు. ఒకటి. రెండోది కేరళలో మనం చూస్తున్నాం మననే బీజేపీ పార్టీ కేరళలో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. అక్కడ బీజేపీ పార్టీ కార్యకర్తలని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చంపుతున్నారు అని చెప్పిన కూడా అక్కడ వ్యతిరేకంగా చేశారు. అదే పద్ధతిలో వెస్ట్ బెంగాల్లో కేరళ అంతటి దూకుడుగా బీజేపీ పార్టీ పోలేదు కాబట్టి అక్కడ కలిసి పనిచేయాలన్నట్టు ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈరోజు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ లేరు చేసి మేము కూడా అలా చేస్తామన్న పద్ధతిలో చెప్పడం తర్వాత అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలని భౌతిక దాడులతో పాటు చంపడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనికి స్థానికంగా ఉండేటువంటి కొన్ని పార్టీలను కలుపుకొని ఏదైనా కానీ చేసి ఉండొచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్యంగా సిపిఎం పార్టీ ఇది దేశవ్యాప్తంగా ఉండేటువంటి జాతీయ రెండు పార్టీలు జాతీయ పార్టీలు అది సిపిఎం బీజేపీ కూడా అటువంటి జాతీయ పార్టీలు ఉండేటువంటి పార్టీలుగా బద్ధ విరోధులైనటువంటి ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలు కలిపి చేయడం అనేది దేశంలో చర్చ జరుగుతోంది. అది ఆ లోకల్ ఉండేటువంటి పరిస్థితి పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఆ పంచాయతీ ఎలక్షన్లో వీళ్ళు పోటీ చేసుకోవటం వాళ్ళు చేయకుండా వాళ్ళు పోటీ చేసి వీళ్ళు చేయకుండా అనేది ఒక అవగాహన కోసం వస్తుందని చెప్పని అనుకుంటారు. దానికి కె సీతారాం యచూరి గారు మన చూసాం స్టేట్మెంట్ కూడా అది మాకు జాతీయ స్థాయిలో సంబంధం లేదు అదే పద్ధతిలో చెప్పడం జరిగింది. కానీ దానివల్ల ఏంటంటే సిపిఎంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగానే ఎలాంటి ఒప్పందాలు ముందుకు సాగుతున్నాయని చెప్పి భావించవచ్చా? అంటే రెండు గ్రూపులుగా వాళ్ళ నాయకత్వ అధిష్టానంలో రెండు రకాల రెండు గ్రూపులు తయారైనాయి. ఈ నేపథ్యంలోనే ఒక వర్గం మద్దతుకు ఇలాంటి పొత్తులకు సాహసిస్తూ ఉంది, మరో వర్గం పొత్తులు వద్దని చెప్పి వ్యతిరేకిస్తుంది. దీని ఎలా పరిగణించాలి? కమ్యూనిస్ట్ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఎక్కువ ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యంలో ఇప్పుడు సీతారాం యచూరి గారు ప్రకాష్ కారత్ గారు రెండు వర్గాలుగా ఉన్నా పెద్ద ఎత్తున చర్చల్లో పాల్గొంటారు. ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని ఇంకొకరు వ్యతిరేకించాలనే దాన్ని సపోర్ట్ చేసి ఎవరైతే మెజార్టీ నిర్ణయం చేస్తే దాని పద్ధతిలో కూడా చేయడం జరిగింది. మనం కూడా చూసాం అది కాంగ్రెస్తో కలిసి ఉండాలా కాంగ్రెస్తో వ్యతిరేకించాలనేది అది జాతీయ స్థాయిలో ఉన్నది. కానీ అక్కడ కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు అనేది బీజేపీతో లోకల్లో ఏదైతే పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళ పార్టీ గెలవాలనే దానితో పెట్టుకోవడం జరిగింది అనేటువంటి అది అందరికీ తెలుసు. కానీ అది మాత్రం తప్పు. కమ్యూనిస్ట్ పార్టీలు అధికారం కోసం కాదు కావాల్సింది, ప్రజల వైపు ఉండాలా, ప్రజా సంక్షేమంలో ఉండాలి, ప్రజా క్షేత్రంలోనే పోరాటాలు చేయాలి తప్ప అట్లా కాకుండా అధికారం నేను రావాలి కాబట్టి లేకపోతే నాకు ఒక సర్పంచ్ కావాలను నాకు జెడ్పీటీసీ కావాలను ఎంపీటీసీ కావాలో కాబట్టి దానికోసమని సిద్ధాంత వ్యతిరేకమైనటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసి మీరు పనిచేస్తే రేపు భారతీయ జనతా పార్టీ కూడా మీ ఓట్ల ద్వారా లేకపోతే మీ వాళ్ళ ద్వారా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకి మనం ఓట్లు లెక్క డబ్బులు ఇవ్వకూడదనో లేకపోతే ఓట్లు సంబంధించిన కొనకూడదనో లేకపోతే ఎన్ని చేసినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని చెప్పినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అది రుచి చూపించిన తర్వాత ఆ రాష్ట్రంలో కూడా వెస్ట్ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వెనకాల ఈరోజు సిపిఎం కార్యకర్తలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి కోరుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని కౌగిలించుకోవడం వల్ల రేపు సిపిఎంకి ఎక్కువ నష్టం తప్ప భారతీయ జనతా పార్టీకి కాదు. కాబట్టి సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి కింది స్థాయిలో కానీ లేకపోతే పై స్థాయిలో కానీ అటువంటి కార్యకర్తలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలో డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు అక్కడ తీసుకున్నటువంటి సిపిఎం పార్టీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళపైన చర్య తీసుకుంటే దేశవ్యాప్తంగా అట్లా కాకుండా ఎస్ అది మంచి పని చేశారనేటువంటి ఇది ఉంటుంది తప్ప అలా కాకుండా కలిసి పని చేయకూడదని చెప్పని వామపక్షానికి సంబంధించినటువంటి సానుభూతిపరులుగా మేమందరం భావిస్తారండి. ఇవాళ బీజేపీతో వైసీపీ కూడా అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకుంటా ఉంది, అలాగే మరోవైపు సిపిఎం బీజేపీ కలుస్తూ ఉంది. ఇలాంటి అంటే విభిన్నమైన పొత్తుల పట్ల వైసీపీకి ఎలా భావిస్తుంది? ఒకవైపు ఏమో ఇక్కడ మేము ఇండివిజువల్ అని చెప్తూనే మరోవైపు విజయసాయి రెడ్డితో బీజేపీతో మంతనాలు అంతర్గతం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పని వాళ్ళని ఎలా భావించాలండి? ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక రాజకీయ పార్టీకి ఒక నిబద్ధత లేకుండా పోయింది. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని గత సంవత్సరాలుగా ప్రజల మనోభావాలు నేను చెప్తాను వినండి సార్, ప్రజలకు మనోభావాలకు తగినట్టుగా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఒక వాళ్ళు ఇది సృష్టిస్తూ ఉన్నారు. అలాంటిది ఈరోజు అధికారం కోసం అధికారాన్ని కొమ్ముకోసం కేంద్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీని వ్యతిరేకిస్తూ స్థానిక సంస్థల్లో పొత్తు పెట్టుకోవడం అనేది ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకొని ముందుకు పోవాలో అర్థం కావడం లేదు.
కేంద్రంలో వాళ్ళు చేస్తున్న మతతత్వ పార్టీని కమ్యూనిస్టు పార్టీ వామపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి, దాన్ని ఖండిస్తున్నాయి, వాళ్ళు చేస్తున్న మతతత్వ అరాచకాల్ని వాళ్ళు ఎండగడుతున్నారు. అలాంటి పార్టీ ఈరోజు బెంగాల్లో ఒక అధికారం కోసము అక్కడ మమతా బెనర్జీ గారిని ఎదుర్కోవాలనే దీంతో రెండు పార్టీలు కలిగి ఎదిరించడం అనేది చాలా సిగ్గుచేటు. మీ బలం మీరు పోండి, మీ బలం మీ అభివృద్ధి మీ మేనిఫెస్టోలు చెప్పుకున్నాడు, ముందుకు పోండి. గెలిచే ఎవరికి పట్టం కడతారో ప్రజలు నిర్ణయిస్తారు. మమతా బెనర్జీ వీరిద్దరు కలిసి మమతా బెనర్జీ పైన పోటీ చేస్తే మమతా బెనర్జీ గెలుస్తుందా మీరు గెలుస్తారా అనే దాన్ని కాదు. వాళ్ళు ఇండివిజువల్గా పోతే వాళ్ళ మ్యాన్ పవర్ తెలుస్తుంది. ఈరోజు మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా, ప్రతి మీటింగ్లో పదే పదే అదే చెప్తున్నాడు, అయ్యా నేను ఏ పార్టీతో 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకోను, నేను పొత్తు పెట్టుకోను, నేను గెలిచిన తర్వాత నా సీట్లు ఎవరికైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీకైనా సరే మా మద్దతు కావాలిస్తే మాకు లెటర్ పూర్వకంగా మాకు ఫస్ట్ హోదా ఇస్తామంటేనే మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్తుంటే కొన్ని తెలుగుదేశం పార్టీ ఇల్లో పత్రికలు మాత్రము పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పోతున్నారు బీజేపీతో పోతున్నారని చెప్తున్నారే. కానీ మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ విలువలని ఒక నిష్ఠాద నిర్భయంతో ఒక దీంతోనే ముందుకు పోతున్నాడే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా ఏ పూటకి ఆ మాట ఏ ఒకరోజు హోదా కావాలంటాడు. సిపిఎం అంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న పార్టీ, వైసీపీ అంటే ఒక నిబద్ధతతో కూడినటువంటి పార్టీ. వీళ్ళు కూడా అన్ని తమ యొక్క సిద్ధాంతాల్లో ప్రతి మీటింగ్ లో గౌరవించండి. ప్రతి మీటింగ్లో పదే పదే చెప్తున్నాడు మేము ఎవరితో పొత్తు పెట్టుకొని పోము, మేము ఒంటరిగానే పోటీ చేస్తాము, మాకు 5 సీట్లు రాని, 10 సీట్లు రాని, 15 సీట్లు రాని, 20 సీట్లు రాని, 20 సీట్లు రాని, మా సీట్లు ఎవరికైతే అవసరమో వాళ్ళు మాకు హోదా ఇస్తేనే అది ఏ పార్టీకైనా మేము మద్దతు ఇస్తామని పదే పదే చెప్తుంటే ఈ పత్రికా ప్రకటన ఈ పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ భావించొచ్చా కాదని మేము చెప్తున్నాము. ఒక విలువ ఉండాలి, ఒక రాజకీయ పార్టీ ఒక విలువతో పోవాలి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీని భారతదేశంలో వ్యతిరేకిస్తూ వాళ్ళు చేస్తున్న మతతత్వ దాడుల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు బెంగాల్లో మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి బీజేపీతో పొత్తు పోతే ఇంకా అక్కడ ప్రజలకి ఏమని మీరు డైరెక్షన్ ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. పుష్పత్ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరు ఎలా పోతారు? అంటే ఇవాళ ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ తిరుగు ఇక్కడ మన జిల్లాలో కూడా మన రాష్ట్రంలో కూడా వైసీపీ బీజేపీ తెలుగు వాళ్ళు బీజేపీ విషయంలో కాంగ్రెస్ విషయంలో అంత స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ బీజేపీ చాలా స్పష్టంగా చెప్తున్నారు బీజేపీతో పోవాలి. నేను కూడా 2019లో వైసీపీ బీజేపీతో పోతుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఉన్న రాజకీయ పోలరైజేషన్ విషయంలో కానీ ఇంకొక ఆప్షన్ అయితే ఇస్తున్నారు, హోదా ఇస్తే వెళ్ళిపోతాం. కాంగ్రెస్లో ఆ మాట అంత స్పష్టంగా చెప్పట్లేదు. బీజేపీ విషయంలో మాత్రం హోదా ఇస్తే పోవడానికి రెడీ అని చెప్తున్నారు. అంటే పోవడానికి ఫిలాసఫీ ఇక్కడ ఏముంది, ప్రత్యేక హోదా ఫిలాసఫీ, ప్రత్యేక హోదా అంటే ఒక ఎసులుబాటు రాష్ట్రానికి, అది ఫిలాసఫీ కాదు. కానీ మీ ఫిలాసఫీ లేనప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫిలాసఫీ గురించి మీరేం మాట్లాడలేదు. కాబట్టి 2వ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మన పార్టీ ఏ స్టాండ్లో ఉందో మన ఎన్నికలు ముందు పోతున్నారన్న మేము చెప్పేది గెలిచిన తర్వాత మాకు హోదా వస్తే మాకు హోదా ఇంపార్టెన్స్ ఎంపీలు వాళ్ళకి కాంగ్రెస్ ఇస్తానంటే వాళ్ళకి ఏం చెప్పడం లేదు. బీజేపీ కూడా మీరు ఇస్తే వస్తామంటున్నారు. అధికారంలోకి వస్తే ఇక్కడ మాకు ఎంపీలు వస్తే వాళ్ళు మా అవసరం అయితే కంపల్సరీ ఇస్తారని మా అధ్యక్షుడు చెప్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా అధికారంలోకి వస్తే ఇస్తాను, అధికారంలోకి వస్తే ఇస్తారా లేదా పక్కన పెట్టి అంటారు. హోదా జీవితం అంటున్నారు సంతోషం, హోదా ఇవ్వండి బీజేపీ చెప్పేసింది మిమ్మల్ని తప్పించేది. వన్స్ ఆ పార్టీ చాలా స్పష్టంగా పార్లమెంటులో చట్టబద్ధంగా రాతపూర్వక మీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన దానికే, ఇంకో ప్రపంచంలో ఏ వాళ్ళు అడిగిన కాదు, మేము ఇవ్వము అది ముగిసిన అధ్యాయం అంటే రాతపూర్వక రాయించేసిన తర్వాత ఇంకా పార్టీ ఇస్తే అనే చర్చ ఆ పార్టీని ఎన్నికలు పెడతామనే సమస్యని ఇదే. అంటే మీరు ఎన్ని మాట్లాడే జనాలు కూడా కొన్ని తెలివితేటలు ఉంటాయి కదా మనకి మనతో పాటు. 2వ పాయింట్, రాష్ట్రపతి ఎన్నికలు సమర్థించింది, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమర్థించింది, దేంట్లో మీరు సమర్థించింది ఢిల్లీలో ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంలో అన్నారు. అన్కండిషనల్గా మేము బీజేపీతో బీజేపీని సపోర్ట్ చేస్తున్నాం బలపరుస్తున్నాం అంటే విధానాల పరంగా ఆ పార్టీని పొత్తు పెట్టుకోమని చాలా సందర్భాలు పార్లమెంట్ చెప్పారు. కానీ ఇవన్నీ ఖచ్చితంగా వైసీపీని ఎంటాడుతూ ఉంటాయి. వాళ్ళు ఎంత సమర్థించుకున్న ఉపన్యాసాలు చెప్పినా ఇదే ప్రజలు కూడా ఈ అనుమానం వస్తుంది. వాళ్ళు ఏమన్న తర్వాత మళ్ళీ ఇస్తే ఇస్తారని రాహుల్ గాంధీకి ఎందుకు చెప్పరు?
మోడీ గారు కూడా ఎన్నికల ముందు ఇస్తామనే చెప్పాడు. ఎన్నికలైన తర్వాత పొత్తు పెట్టుకొని పోయి తర్వాత ఆ విధంగా రాహుల్ గాంధీ కూడా ఇస్తానే అంటాడు. రేపు పొత్తు పెట్టుకొని పోయిన తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీ మోసం చేసినట్టు కాంగ్రెస్ మోసం ఎవరికైనా మద్దతు ఇస్తామంటాం అంటే మన ఏపీ అవసరమైతే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కన్నా కూడా కాంగ్రెస్ మీద ఇంత చచ్చిపోయిందని మీద సింపతి చూపిస్తున్నారు. బీజేపీని ఇంత ఇదిగా కాంగ్రెస్ బీజేపీ వస్తుందన్న నమ్మకం ఏమన్నా కాంగ్రెస్ వస్తున్న నమ్మకం లేదా హంగు వస్తుంది అప్పుడు మా మద్దతు కావాలంటే మేము వాళ్ళకి మద్దతు ఇస్తాము, మాకు హోదా తీసుకుంటాము. మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన పోతుంది. ఎన్నికల ముందు కానీ కలిసి పోతే తప్పు. ఎన్నికల తర్వాత ఎవరైనా హోదా ఇస్తామంటే వాళ్ళకి మద్దతు ఇస్తాం. నైతిక పార్టీ ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ బీజేపీ పోతే పోయింది హోదా ఇస్తామన్నారు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ముందు ఎన్నికలు ఎన్నికలు మోసం పోమంటారు మమ్మల్ని. ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల్లో వెనకపోయింది రాష్ట్రం. ఎన్నికలకు ముందు పోతేనే నిజాయితీ మేమొద్దు. మేము హోదా తెస్తాం. మా ఒంటరిగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ చూసి ఓటేస్తే ఏమి? మేము వాళ్ళని కాంగ్రెస్ చూసో లేదా బీజేపీని చూసో లేదా ఇంకో పార్టీని చూసో మాకు అవసరం లేదు. మా వైఎస్ఆర్ పార్టీ మా నిబద్ధతను చూసి ఓటేస్తే ఏంటి? వేసినప్పుడు మేము వాళ్ళ మద్దతు కావాలనుకుంటే మేము హోదా తీసుకుంటాం, మద్దతు ఇస్తాం. పదే పదే మీటింగ్ లో సార్, ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్లు ఎన్నికల తర్వాత అంటే మా ఒకవేళ వాళ్ళు ఇస్తే రాసిస్తే పోతాం అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అనేది, ఎందుకంటే అది వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ పార్టీ విధానమో లేకపోతే వేణుగోపాల గారి విధానమో తెలియదు. కానీ దానివల్ల దానివల్ల పార్టీకి అంటే ఒక పార్టీకి ఒక లైన్ అంటే క్లియర్గా ఏ పార్టీతో ఉండాలా ఏ పార్టీతో పోవాలనేటువంటి కాకుండా తెలియజేస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నా, జేడీఎస్ పోటీ చేస్తున్నా, మిగతా బీజేపీ అక్కడ పోటీ చేస్తున్నా, మనకు తెలుగు వాళ్ళు ఉండేటువంటి 30-40 కాన్స్టెన్సీలు ఉండేటువంటి ప్రజలు తెలుగు వాళ్ళు గెలుపోవటంలో శాసించే శక్తి ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉండొచ్చు, సర్వతిపరులు ఉండొచ్చు, అక్కడ కూడా కర్ణాటక ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దండి, ఏ పార్టీకైనా ఓటేయండి. అక్కడ భారతీయ జనతా పార్టీని ఈరోజు కర్ణాటకలో ఓడించడం వల్ల మన తెలుగు వారి యొక్క సత్తా తెలుస్తుంది అని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన డైరెక్ట్గా అక్కడ ఇవ్వకపోయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ నేను కోరేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతిపరులు కానీ అక్కడ ఉండేట వాళ్ళు ఎవరికి ఓటేయాలి అనేది పార్టీ నుంచి క్లియర్గా ఒక లైన్ ఇవ్వకపోవడం, తర్వాత వీళ్ళు అక్కడ పోయి నిన్న విజయసాయిరెడ్డి గారు యడ్యూరప్పతో కలిసి హోటల్ కూర్చొని ఆడ మంత్రులు జరిపినట్టు కూడా పోస్టింగ్ చూసాం, అది ఫేస్బుక్ వాట్సాప్లో చూసాం, అది చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి సంబంధించి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పిలుపు ఇవ్వలేదు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సంఘాలకు ఎందుకు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ప్రత్యేక హోదా వచ్చే దాంట్లో ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత ఇవ్వకపోగా ఈరోజు మీరు ప్రత్యేక హోదా కోసమే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గతంలో చేయకపోయినా మిగతా పార్టీలు చేయకపోయినా మన జగన్మోహన్ రెడ్డి గారే కంట్రీగా ప్రత్యేక హోదా కోసం కార్యక్రమం చేస్తూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అటువంటి పార్టీని ఓడించడం వల్ల తెలుగు ప్రజలు అక్కడ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల తెలుగు ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఈరోజు తెలుగు ప్రజలు ఇట్లా చేయడం వల్లే నష్టపోయామనే పద్ధతులు బీజేపీకి వస్తే రేపు మోడీ సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు తెలియదు. అటువంటి చోట ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా నిర్ణయం తీసుకోలేదని చెప్పని ప్రజల్లో ఈరోజు ఒక అపోహ ఒక అనుమానం ఉన్నది. గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు హోదా మాట ఇస్తే జైల్లో పెట్టిస్తూ వాళ్ళపైన తప్పుడు సెక్షన్లు ఇక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాను నేను. కర్ణాటక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాదన్నా, నేను చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు కాదన్నా, జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు చేశాను. క్లారిటీ ఇవ్వాలంటే వెనకాల విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు కదా, రాష్ట్రంలో అందరూ కోరుకున్నట్టు గారు ఈరోజు కర్ణాటకలో పోయి తెలుగు ప్రజల్ని మభ్య పెట్టుతున్నారు. ఏమంటే ఈరోజు మీరు బీజేపీకి ఓటేయిద్దని అన్నారు. అయ్యా 4 సంవత్సరాలు నువ్వు మద్దతు ఇచ్చినావు, ఈరోజు కర్ణాటకలో పోయి వాళ్ళు వాళ్ళు ఐకమత్యంతో ఉన్నారు. ఒక ఉదాహరణకు ఒక స్పీచ్ చెప్తాను, ఈ మధ్య పేపర్లో వచ్చింది. ఒక తెలుగు అతను అడిగాడు, అయ్యా అనంతపూర్ కరవు జిల్లాలో మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకపోతే దిక్కు దివానం లేకుండా మేము కర్ణాటకలో వచ్చి సెటిల్ అయితే ఈరోజు నువ్వు మాకు వచ్చి ఓటేయిద్దు, ఆ పార్టీకి పోయిద్దు, ఈ పార్టీకి వద్దు, ఆంధ్రాని కర్ణాటకని వేరు చేసి మాట్లాడుతున్నారు. రేపు మేము కలిసి తెల్లారితో నుంచి పొద్దుపోయింది బీజేపీ కార్యకర్త. ఇప్పుడు
మనం చెప్పాలి. ఇప్పుడు మన ప్రజలు, మన ఏపీ ప్రజలకి మనం నువ్వేం చేసావు, కరువుతో కటకలాడుతా ఉంటే వాళ్ళు వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళు కర్ణాటకకు పోయారు, వాళ్ళు బతుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మీరు రాష్ట్రము భాష ఇలాంటి డిఫరెన్సులు చేసి మాట్లాడడం తప్పు. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఓట్లు, తెలుగు వాళ్ళు అక్కడ వద్దు, మన అన్యాయం జరగండి. వాళ్ళందరూ కూడా వలసపోయినట్టు వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది కదిరియా లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు పంటలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి న్యాయం కావాలని చెప్పిన వాళ్ళు పోతుంటే చెప్పండి. అదే నేను మాట్లాడారు మొదటి చెప్తాను. ఏంటంటే అప్రధానమైన సెంటిమెంట్ విషయాలతో పోతే ఇంకా ప్రశ్నలు వస్తాయి. కర్ణాటకలో డిపార్టీ వైఖరి, ఇంకా మాట అమెరికాలో డిపార్టీ కడతారు. ఇక్కడ మీరు ఆ విషయాలు చంద్రబాబు పరిపాలన విషయాలు కన్ఫర్మ్ అయితే వైసీపీ పండితే ఇవి చిప్పులు వచ్చుండదు. ఆయన చెప్పిన ఉపన్యాసం అంతా ఇంకా ఏమర్థం అవుతుంది? ఇది మితంగా తేల్చడు. కర్ణాటకలో బీజేపీ ఓడిస్తేద్దామా వద్దని విషయం చెప్పడు, అలాగని ఓటేమని చెప్పడు. ఎందుకు వస్తుంది ఈ బలహీనత? క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ వ్యతిరేక లైన్ తీసుకోవడానికి ఇష్టపడట్లా, అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు అనంతపురం నుంచి ఆడికి పోయినారు, పోతారు. కడుపు అనంతపురంలో భాషలో చీలిక ఏముంది? కన్నడ పార్టీ బీజేపీ, నాన్ కన్నడ పార్టీ కాంగ్రెస్. కాదు, కర్ణాటక ప్రజలు కర్ణాటకలో వారి జీవితాలను బట్టి ఓటేస్తారు. అయితే మన చిక్కాడు వచ్చింది బీజేపీకి ఒక ఎమోషనల్ ఇష్యూ మీద పోతున్నారు కాబట్టి సహజంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు కాబట్టి బీజేపీని ఓడించండి లేకపోతే కాంగ్రెస్ని ఓడించండి అని పిలిపివ్వడం నేచర్. ఎందుకు నేచర్ అంటే మాలాంటి వారి నేచర్లు కాదు, మీకు నేచర్. ఎందుకంటే హోదా వస్తే మనందరూ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటామని మీరు భ్రమ కలుస్తారు జనాన్ని. నేను నమ్మట్లేదు, దట్ ఈస్ వేరే విషయం. నాలాంటి వారు కాబట్టి మీకు హోదా అనేది జీవితం అన్నప్పుడు హోదా కోసం మీరు ఏమైనా చేయాలి. కర్ణాటకలో కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. ఏమైనా బీజేపీకి ఏమని చెప్పండి, నాకేం అర్థం కాదు. కాంగ్రెస్కి ఏమని చెప్పండి, ఏది చెప్పకుండా ఎదురు దాడి చేయడం అంటే ఆడ చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తానంటే నీకెందుకు ఆయన స్టాండ్ తీసుకుని పోయినాడు. నువ్వే నీ అభ్యంతరం ఏంటి ఇక్కడ? ఈ అభ్యంతరాలు అనవసరం చెప్పడం ద్వారా మీరు ఎక్కడో బీజేపీకి అనుకూలం అని ఇండియా సిగ్నల్ చేస్తున్నారు. ఆత్మరక్షణ పడతారు. ఆత్మరక్షణ పడడం మీరు మొన్న 20వ తేదీన బెంగళూరులో తెలుగు సంఘాలతో సమావేశం జరిగింది. దానికి ఏంటంటే ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక అనేది అన్ని సంఘాలు కలుపుకొని ఎన్జిఓస్, ఏపీ జర్నలిస్ట్ ఫోరము, ఆప్స్, తర్వాత విద్యార్థి సంఘాలను కలుపుకొని ఒక జేఎస్ ఏర్పాటు చేసుకున్నాం. దాని తరపున యాక్చువల్ నేను కూడా పోవాల్సింది, కొన్ని కారణాలు పోలేకపోయా. బెంగళూరులో మీటింగ్ జరిగింది. బెంగళూరులో మీటింగ్ జరిగింది, తెలుగు సంఘాలతో సమావేశం జరిగింది. తెలుగు సంఘాలతో సమావేశం జరిగినప్పుడు తెలుగు సంఘాల తరపున మాట్లాడచ్చు కాక, ఏమైనా అడుగు వచ్చిన తర్వాత నువ్వు చెప్పచ్చు ఏదైనా కాదు. అట్లా బీజేపీ కార్యకర్తలు దాంట్లో మాకు తెలిసిన మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వచ్చారు అక్కడికి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బీజేపీ వాళ్ళు కలుపుకొని ఈరోజు అక్కడ అశోక్ బాబు పైన వ్యతిరేకంగా, అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యతిరేకంగా అక్కడ చేశారు తప్ప, అంటే అక్కడ మనకు ప్రత్యేక హోదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టారు. అంటే ముఖ్యంగా అశోక్ బాబు లేకపోతే మా సంస్థ అర్పణ చేసింది అక్కడ ఏ రాజకీయ పార్టీ ట్యాగ్ పెట్టలేదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా బ్యానర్ పెట్టలేదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ఈ రాష్ట్రం ప్రత్యేక హోదాకు చేసినటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మోసాన్ని తెలుగు ప్రజలు తెలియజెప్పాలని ఉద్దేశంతోనే అక్కడ సమావేశం పెడితే, ఆ సమావేశంలో ఈవెన్ ఎందుకు సాక్షి ఛానల్లో కూడా చెప్పారు, ఒక బీజేపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నేను అని చెప్పని కూడా చెప్పడం జరిగింది అక్కడ. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండొచ్చు లేకపోతే ఉండదు, తెలుగు సంఘాలుగా అక్కడ ఏం జరుగుతారు వాళ్ళు ప్రత్యేక హోదాకు ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందండి. పద్ధతులు చేయడం చెప్పేటప్పుడు దాడులు చేయడం తర్వాత ఆడ విక్రయించడం అనేది కూడా మనకు మనకు చేసుకుంటుంది, ఐక్యత లేకపోతుంది. ఈరోజు అలా చెప్తున్నారు, కర్ణాటకలో తెలుగు సంఘాల తరఫున పెట్టారు మీటింగ్ పెట్టారు బాగానే ఉంది. వాళ్ళు చెప్పడం ఏమంటే అక్కడ వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ మేనిఫెస్టోలో ఇప్పుడు ఏపీ కర్ణాటక ఆడ ప్రజలు వేయించు కదా, అక్కడ స్థానిక సమస్యలు ఆడుండే దీని గురించి వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి ఆ పార్టీలు ముందుకు పోతుంటాయి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఈరోజు బీజేపీ మోసం చేసిందండి, అంతకుముందు కాంగ్రెస్ మోసం చేయలేదా? తెలంగాణలో సమైక్యాంధ్ర కోసం, తెలంగాణలో సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశారు. మీరు చేశారు, అందరూ సంఘాలు చేశారు, అప్పుడు మనం కూడా అలా కలిసి ఉన్నాం కాబట్టి ఎందుకు మీరు మన సమ్మతి లేకుండా ఈరోజు బీజేపీ చేసింది? ఈరోజు బీజేపీకి ఏమంటాం? అన్ని పార్టీలు అంతే. మనం చేయాల్సిందంటే అక్కడ స్థానిక ఆడ స్థానిక సంస్థలు ఆడ స్టేట్ మేనిఫెస్టోలు అవి ఉంటాయి, దాని గురించి మనం రాష్ట్రానికి అదేనా. ఇప్పుడు మనం కర్ణాటక, ఇప్పుడు కావేరీ సమస్య అయిపోయింది, తమిళనాడు కర్ణాటక వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. ఆ విధంగా మనం ఇంకో సమస్య తీసుకోపోయి కర్ణాటకలో వదులుతామా? మన సమస్యను తీసుకొని పోయి మనం ఈ పిలుపునిస్తాము. భారతదేశంలో అందరూ మోసం చేసింది బీజేపీ, కనుక దాన్ని క్షమించద్దండి అని చెప్పి వాళ్ళు ఓటేద్దని చెప్తాం. అంతేగాని మనం వాళ్ళ సమస్యల్ని
చెప్పారా? ఆ మాట చెప్పారా పార్టీ తరపున? చెప్పడం రాష్ట్రంలో నుంచి చెప్పడమే లేదు. తెలంగాణలో తెలంగాణ అంతేగాని తెలంగాణ గుర్తకూడదు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ స్టేట్ పాలసీ, వాళ్ళ స్టేట్ మేనిఫెస్టోలో ఏ పార్టీ ఏం పెట్టిందో దాన్ని చూసుకుని వాళ్ళు ఓటేసుకుంటారు. పార్టీలపై మాట్లాడలేదు. తెలంగాణ వేణుగోపాల్ గారు, ఒక నిమిషం వేణుగోపాల్ గారు తరపున పోయి ఒక నిమిషం తెలంగాణ సంబంధించి తెలంగాణ సమయ కేంద్ర ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణలో కూడా మన వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు, రాయలసీమ కోస్తావాళ్ళు. అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణ సమయ కేంద్ర ఉద్యమం చేసేటప్పుడు మన పైన దాడులు చేశారు. అంటే అక్కడ పోయి దాడులు చేస్తారు. అటువంటిప్పుడు సమయ కేంద్రం అనద్దంటారా? మన వాళ్ళు మీరు మీరు ఎక్కడ ఉన్నటువంటి పార్టీలు సమయ కేంద్రం అది కూడా పొలిటికల్ ఆ పొలిటికల్ సంబంధించి ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదానికి రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ పార్టీ రాష్ట్ర సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దాని ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న అవును. అక్కడ మనకు ఉండేటువంటి మన ప్రజలు బీజేపీ అంతే కాంగ్రెస్ అంతే, మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. ప్రజలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికన్నా ఓటేసుకొని. మేము చెప్పేది ఒకటి, ఈరోజు బీజేపీ మోసం చేసింది, ఇంతకుముందు కాంగ్రెస్ మోసం చేసింది, అంతకుముందు జేడీఎస్తో మనకేం సంబంధము? ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. మనం తెస్తాము నుంచి రాష్ట్రానికి హోదా, ఈ రాష్ట్రం గురించి పోరాడాలి. మనం తెలుగు ప్రజలకి బీజేపీ మోసం చేసింది, కాంగ్రెస్ మోసం చేసింది చెప్పండి. ఎవరు అట్లా అని చెప్పి తెల్లవాళ్ళు తరిమేస్తారు, పంపేస్తారని చెప్పారు. అమెరికా అమెరికా చేసినట్టు ఇంకొక ఓటు ఏం చెప్తామా? అక్కడ ఉండేటువంటి పిలిపించారు, వీసా కోసం చేసినట్టు దాని కోసం చేస్తారు. నాసా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి వాళ్ళు ఇచ్చి ప్రచారం చేశారు. అది కాదు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు అది కాదు, అది కాదు. విధానానికి సంబంధించి వేరు. అక్కడ కొట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఏం చేసినా కర్ణాటక ఏం చేసినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై పగబట్టినట్టు విధానాలను స్పష్టంగా తెలుస్తోంది. మొన్న టీటీడీని ఇష్యూ చేయడం, అలాగే ఇవాళ అదే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను అంతా కూడా కేంద్ర పరిధిలోకి తీసుకునేలా చేయడం. అంటే మొన్నటి వరకు గుజరాత్ లో ఉంటే గుజరాత్ రాష్ట్రంలో ఏమో ఒకలా ఉంది చట్టం, కూడా ఇతర రాష్ట్రాలతో చూస్తే ఇతర రాష్ట్రాలకన్నిటికీ కూడా కేంద్ర పరిధిలోకి వస్తుంది. గుజరాత్లో ఏమో 50-50 ఇచ్చారు, సగం కేంద్రానికి సగం రాష్ట్రానికి అని ఇచ్చారు. ఈ పరిణామం నేను ఎలా భావించాలండి? అదే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే రుణ వాటాలో కూడా దాదాపు 70గా డివైడ్ చేసింది కేంద్రం. అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయి అభివృద్ధిని అడ్డుకునే దిశగా కేంద్రం వ్యవహరిస్తుందని భావించవచ్చా? పరిస్థితులను బట్టి ఇష్యూల్ని, అంటే ప్రత్యేక హోదా ఇష్యూని డైవర్ట్ చేసే దిశగా, డైల్యూట్ చేసే దిశగా కేంద్రం పావులు కదుతుందని భావిస్తుంది, ఎలా పరిగణించాలి? చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన స్టేట్మెంట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో సముద్ర తీర ప్రాంతాల యొక్క ఆదాయాలు మా వద్ద మాకు కావాలని అడిగి నేషనల్ డిమాండ్ అది అవసరం కూడా అయితే దాన్ని సమగ్రమైన చర్చ జరగాలి. టీటీడీకి ఆ విషయాలు దాన్ని ఇంపెక్ట్. మొదటి విషయం ఏంటంటే సముద్రం మట్టు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. సముద్రంలో అపారమైనటువంటి విక్షేపాలు ఉన్నాయి, గ్యాస్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అవకాశాలు, చాలా అవకాశాలు సముద్రంలో దొరుకుతాయి. ఆయిల్ కూడా సంబంధించిన విషయాలు కూడా ఇవన్నీ పూర్తిగా జాతీయ స్థాయిలో ఉండడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన వాటా రావట్లేదు. ఎవరి స్థాయిలో ఉన్న వాటాలు ఫిక్స్ చేయాలి, ఖచ్చితంగా సింహ భాగం రాష్ట్రానికి రావాలి. ఏ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సహజ వనరులు, ప్రకృతి వనరులు ఆ రాష్ట్రానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఆ ప్రాంతానికి టాప్ ప్రయారిటీ అనేది రేషనల్ డిమాండ్. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే దాన్ని ఒక హేతుబద్ధమైన చర్చ జరిపి దేశవ్యాప్తంగా చర్చ జరపాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు ఆ ప్రాంతానికి రాకపోతే ఇంకా అర్థం లేదు కలిసి ఉండడం. మేము మొదటి నుంచి ఈ రాయలసీమ చేస్తూ పనిచేసి ఈ సిద్ధాంతం వచ్చినప్పుడు అది రాష్ట్రానికి ఒప్పిస్తుంది రాయలసీమ. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం ఈ సిద్ధాంతం చంద్రబాబు గారు రాష్ట్రానికి ఒప్పుకోడు, జాతీయ స్థాయిలో డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు ఎర్రచందనం దొరికేటంత ఎక్కడ ఓన్లీ శేషాచారాలు అవుతాయి, దాంట్లో ఆదాయం సింహభావం ఎక్కడ పెట్టాలి చెప్పి జనరల్ బడ్జెట్లో కలుపుతాడు. ఇప్పుడు మీరు ఎక్కడ టీటీడీ ఆదాయం ఖర్చు పెట్టేటప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు కాబట్టి దేశం అంతా పెడతారంటాడు. రీజనల్ అంటే రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా కోస్తా అయినా ఏ ప్రాంతంలో దొరికే సహజ వనరులు ఆ ప్రాంతాన్ని అవసరాలు తీరిన తర్వాతనే జాతీయ అవసరాలుగా మార్చాలి. మీకు గ్యాస్ నిక్షేపాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రిలయన్స్తో కూడా వచ్చి ఇదే చెప్పేసి నిజానికి అది సక్సెస్ అయ్యి ఉంటే మనం కనీసం 100 రూపాయలకే గ్యాస్ ఇంటికి ఇచ్చుండొచ్చు. ఎందుకంటే వాటి ప్రైవేట్ కంపెనీల లాభాలు కనుక చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకో ప్రశ్నకు సమాధానం, రెండు ప్రశ్నలు సమాధానం చెప్పాలి. ఆయన దేశాన్ని అడిగినప్పుడే రాష్ట్రంలో కూడా డివిజన్ ఉండాలి, ఆయా ప్రాంతాల అవసరాలు తీర్చాలి. రెండో విషయం, మీరు గతంలో రిలయన్స్తో వ్యవహరించినప్పుడు రిలయన్స్తో సమస్య ఎందుకు వచ్చింది? గోదావరి గ్యాస్కి సంబంధించి అప్పనంగా వాళ్ళకి అప్పగిస్తేనే ఈ సమస్య వచ్చింది. మళ్ళీ రాజశేఖర దాన్ని రివ్యూ చేయడం, దాన్ని ఆగిపోవడం, మీరు దీపాల రెడ్డి ఉదాహరణతో అదే కదా ఒక మాట అంటే రిలయన్స్ మంత్రి పదవిని మార్చేశాడు. అంటే దీనిపైన చంద్రబాబు గారు గతంలో ఏం జరిగినా
ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ అవసరాల కోసం ఇచ్చినా, రాజకీయ అవసరాల కోసం ఇచ్చినా కూడా అది అప్రోప్రియేట్ కామెంట్. అయితే ఆయన దాన్ని కన్స్ట్రక్టివ్ గా తీసుకొని దేశవ్యాప్తంగా చర్చ పెట్టాలి ఆ రాష్ట్ర వాళ్ళలో. ద సేమ్ టైం దానికి నిజాయితీగా ఉండాలంటే రాష్ట్రంలో కూడా రాయలసీమకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, గనులు కడప జిల్లా ఉంది, ముగ్గురు అన్ని మన రాయలసీమవే, కానీ దాంట్లో వచ్చిన ఆదాయం రాయలసీమకి ఇస్తున్నారా, శేషాచల అడవులో ఆదాయం రాయలసీమకి ఇస్తున్నారా, టీటీడీకి సంబంధించిన విషయాలన్నీ రాయలసీమ, టీటీడీ విషయం చాలా ప్రధానంగా ప్రస్తావించారు. మేము చాలా సందర్భాలు టీటీడీ రాయలసీమ ఆస్తిగా ఉంటేనే మనకు మిగులుతుంది చాలా సందర్భం. అప్పుడు ఏం చెప్పారు, ఇది ప్రపంచంలో నిధులు వేస్తారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు జాతీయ స్థాయిలో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నోటీస్ ఇస్తే అప్పుడు ఇప్పుడు మా రాష్ట్రం నుంచి తీసుకెళ్ళిపోతానన్నారు. అదేదో మందేగా ఉంటే ఎవరు మన జోలికి రాడు కదా. కాబట్టి ఏ వనరులు ఆ ప్రాంత ప్రజల హక్కుగా ఉన్నప్పుడే దానికి రక్షణగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు ఇచ్చిన అప్రోప్రియేట్ స్టేట్మెంట్ని ఒక కన్స్ట్రక్ట్లో తీసుకెళ్ళి రేపు జరిగే ఎన్నికల్లో ఒక విధానమైన స్లోగన్గా తీసుకుంటే రాష్ట్రానికి దేశానికి మంచిది. మీరు ఎలా భావిస్తాం రాజారెడ్డి గారు దీని ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినటువంటి విధానం ఏ విధంగా భావించవచ్చు? అంటే నిజంగా రాష్ట్రానికి జరిగి ఇలాంటి కేంద్రం వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని భావించవచ్చా? ఈరోజు ఒక ప్రధానమంత్రి అంటే ఒక రాష్ట్ర ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసే పద్ధతిలో ఎవరు ఏ ప్రధానమంత్రి కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల సర్వసత్తాకు సంబంధించినటువంటి లౌకిక దేశం, ప్లస్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమూహం ఒక భారతదేశం అనేది. అటువంటిప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ఏదైనా కానీ, ఇప్పుడు ఖనిజ నిక్షేపాలు ఉండే సంబంధించి ఏమైనా కానీ, దానికి సంబంధించి మా పురుషోత్తమ రెడ్డి చెప్పినట్లు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర ప్రాంతంలో కానీ లేకపోతే ఆదాయ వనరులు కానీ ఆ రాష్ట్రాన్ని కూడా పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా కాకుండా తీసుకుని వెళ్ళిపోయేసి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బడ్జెట్లను జాతి కలుపుకోవడం అనేది వ్యతిరేకం. అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ దీనిపైన గట్టిగా ఉండాలి. ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం ఏ రాజకీయ పార్టీ అయినా కేంద్రానికి దాసమయ్యే పద్ధతిలో చేయకుండా ఈ నిక్షేపాలు మన ఇప్పుడు భారత ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అనేకమైనటువంటి లోటుపాట్లలో ఆర్థిక వ్యవస్థ సంబంధించినటువంటి లోట్లో ఉన్నటువంటి సందర్భంగా ఇటువంటి నిక్షేపాలను తీసుకెళ్లకుండా తీసుకెళ్తున్న సందర్భంగా కూడా మన వాటా మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న నిక్షేపాలు వెలికి తీయాలి, వెలికి తీసే బదులు రాష్ట్రానికి ఉపయోగించుకోవచ్చు, ప్లస్ మిగతా ప్రాంతాలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి యొక్క గ్యాస్ సంబంధించి రిలయన్స్ అది తీసుకుని వెళ్ళేటప్పుడు అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం కూడా రాజశేఖర్ గారు అందుకు గట్టిగా డిమాండ్ చేశారు, కొన్ని కారణాల వల్ల జరగకపోయింది. కానీ అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఉండే దానికి గట్టిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం పంచాలి. అలాగే టీటీడీకి సంబంధించి పురుషోత్తమ రెడ్డి చెప్పినట్టు గతం నుంచి అనేక సార్లు అందరూ అడుగుతున్నాం. ఈరోజు కృష్ణానో లేకపోతే గోదావరో సంబంధించినటువంటి పుష్కరాలు జరిగినప్పుడు మన డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చే పరిస్థితుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నటువంటి బడ్జెట్ దాదాపు ఒక మినీ రాష్ట్రం ఉండేటువంటి ఒక టీటీడీకి సంబంధించినటువంటి నిధులను ఇతర ప్రాంతాలు కాకుండా ఈ ప్రాంతం చిత్తూరు జిల్లాలు కానీ లేకపోతే రాయలసీమ జిల్లాలు కానీ మిగతా ఉండేటువంటి మన జిల్లాలని డెవలప్మెంట్ చేయడం కూడా, ఉండేటువంటి అనేక ఉండేటువంటి పరిశ్రమలు పెట్టడమో లేకపోతే రైతులకి వాటర్ మంచినీటి సౌకర్యమో లేకపోతే సాగునీటి సౌకర్యం కల్పించడం వల్ల మనకు ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది టీటీడీకి సంబంధించి. అలాగే ఎర్రచందనం కూడా ఈరోజు ఎర్రచందనం సంబంధించినటువంటి డబ్బులు కోట్లాది రూపాయల డబ్బులు వస్తుంటే ఆ కోట్లాది రూపాయల డబ్బులు మన ప్రాంతానికి మన డెవలప్మెంట్ అనేది కాకుండా ఇతర ప్రాంతాలకి తరలించడం అనేది వృత్తి వ్యతిరేకం. అలా కాకుండా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. సార్ మీరు ఎలా వస్తారు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించిన విధానాన్ని అవాళ ఆ రోజు తప్పట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ విధానానికి మళ్ళీ యూటర్న్ తీసుకొని మాట్లాడినట్టుగా తెలుస్తుంది, దీన్ని ఎలా భావించాలండి? ఇది మనం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న రాష్ట్రాలకి ఆ స్థానిక ఏరియాకి జరుగుతున్న అన్యాయం. మోడీ గారే ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పదే పదే చెప్పారు, అయ్యా రాష్ట్రంలో ఏదైనా నిధులు ఉంటే ఖనిజాలు కానీ ఒక ఇది కానీ సంపద ఉంటే ఆ సంపద ఫస్ట్ ఆ రాష్ట్రానికి చెందాలి, మళ్ళీ కేటాయింపుల్లో కేంద్రానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మోడీ గారే ఎన్నో ప్రసంగాలు చేశారు, కాంగ్రెస్ పైన దాడులు కూడా చేశారు, ఈ విధంగా అన్యాయం చేస్తుంది కేంద్రం అనేసి. అలాంటి మోడీ గారు ఈరోజు చేస్తున్నది ఏమండి, ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికోసం ఒక రిలయన్స్ వాళ్ళు పెట్రోల్ తీసుకొని పోతున్నారు, మన రాష్ట్రానికి వాటా ఇవ్వాలి, మన రాష్ట్రానికి పేదవాళ్ళకి అందుబాటులో గ్యాస్ ధరలు ఇవ్వాలనే దీంతో ఆయన ఆ రోజు కేంద్రాన్ని అడ్డుకున్నాడు. అది ఆయన అడ్డుకున్నాడనే ఉద్దేశంతోనే ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కేంద్రం కానీ రిలయన్స్ సంస్థ కానీ తుదిముట్టించింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆశయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి
తెస్తున్నారు రాష్ట్ర ప్రజల దగ్గరికి, అన్యాయం జరిగిపోతుంది అంటే ఇన్ని రోజులు మీరు కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్ర సంపదంతా తీసుకొని పోతా ఉంటే నిర్మలంగా చూస్తూ ఉండి ఈరోజు ఏదో మోడీ గారితో బీజేపీతో మీకు వైరం వచ్చిందనేసి ఈరోజు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. గత 4 సంవత్సరాలుగా నిద్రపోతున్నారా, మీరు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారా మాకైతే అర్థం కాలేదు. ఇంకో విషయం చెప్పాలంటే ప్రతి ఒక్క నిధుల్లో ఒక టీడీసీ సంస్థ అయితేమి లేదా ఒక గంధప్ చక్కలు అయితే ఏమి మన రాయలసీమ శ్రీశైలంలో వచ్చే ఇవి కానీ కొన్ని వచ్చే స్థానిక దీంట్లో పర్సంటేజ్ పెట్టాలి. అక్కడ స్థానికులకి ఇంత పర్సంటేజు, అక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఆ తర్వాత స్టేట్కి ఇంత, ఆ విధంగా సెంట్రల్కి ఇంత అని చెప్పిస్తే ఈ విధంగా వైరుధ్యాలు రావు. అది వదిలేసి వీళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలనేసి ఇలాంటి నిధులంతా వాళ్ళు దోచుకోపోతుంటే అక్కడ జరుగుతూ చుట్టుపక్కల జరుగుతున్న నష్టాన్ని ఎవరు భరిస్తారు? కేంద్రం భరిస్తా ఉందా? కేంద్రం చేతులు ఎత్తేస్తుంది. ఈరోజు ఆర్థిక మంత్రులంతా కూర్చొని పెట్టేసి మన రాష్ట్రానికి ఎంత నష్టం, మన రాష్ట్రానికి ఎంత నిద్రం అనేసి పాండిచ్చేరి సీఎం గారు చెప్తుంటే కేంద్రం దాని మీద స్పందించిందండి. ఒక సలహా కమిటీని కూడా నిర్ణయించాను, ఏర్పాటు చేసేదానికి సన్నద్ధం అవుతుంది. అంటే నీకు అడిగారంటే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది, 15వ ఆర్థిక ప్రణాళిక సంఘంలో లోపాలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసింది. అంటే ఒక ఆర్థిక సంఘాన్ని వేసేటప్పుడు 15వ సెంట్రల్లో వాళ్ళు ఇవన్నీ చూడండి, ఏమని దీనివల్ల ఏమి నష్టం వస్తుంది రాష్ట్రాలకి, వాళ్ళు దీని నుంచి జిఎస్టీలు మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకునేసి ఈరోజు వాళ్ళు ఇచ్చే బిచ్చంలాగా ఎత్తుక్కునే పరిస్థితి అయిపోయింది. అదే ఆ రోజు వ్యతిరేకించుంటే జిఎస్టీని రాష్ట్రాలన్నీ కానీ మెజారిటీ రాష్ట్రాలు ఈరోజు ఆ పరిస్థితి వచ్చి ఈరోజు డబ్బులంతా ఎత్తుకుని పోయి వాళ్ళకి కట్టేసి వాళ్ళని దేహాన్ని మనం తీసుకోవడం ఏంటండి? ఇక్కడే వాటాలు పనిచేయండి. ఏ ఒక ఆయిల్ రిఫైనరీ అయితే ఏమి లేదా ఏ ఒక నిధులు వచ్చినా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పర్సంటేజ్ ఇచ్చేసి మీతో మీరు తీసుకెళ్ళండి. అది వదిలేసి మొత్తం మీరు మూటమూలు మీరు సర్దుకొని పోయేసి ఎవరైతే మీకు అనుసంధానంలో ఉంటారో మీకు ఊడిగింజ చేస్తారో వాళ్ళకి మాత్రం కేటాయింపులు జరుగుతా, మిగతా వాళ్ళని పక్కన పెట్టేసి ఆ రాష్ట్రాలు ఎట్ట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అడుగుతున్నారని చెప్పని వేణుగోపాల్ ఏం చెప్తానంటే ఆ రోజు అందరూ ఆయనతో పాటు 4 సంవత్సరాలు ఇప్పుడు అడుగుతున్నారు పద్ధతులు అని చెప్పి అడుగుతున్నారు. నేనేంటంటే రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుకూలంగానో వైఎస్ఆర్ వ్యతిరేకం కాకూడదని చెప్పేది, కానీ ఈ విషయాన్ని ఇదే దీన్ని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మిగతా అన్ని పార్టీలు కలుపుకొని ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టి దీనిపైన చర్చించాలి. ఒకటి. రెండోది, ఇదైతే వేణుగోపాల్ గారు చెప్తున్నారో లేవని ఇక్కడ నుంచి అన్ని నిధులు తీసుకొని పోతున్నారు ఇచ్చేదానికోసం దేహం అనుకోవాలని చెప్పని దీన్ని ఈ తీసుకొని వెళ్ళొద్దండి, మహారాష్ట్రం కావాలి చెప్పని మీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అడిగారా? ఒకటి. అట్లా మనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు విమర్శించడము ఇంకోని కాకుండా జాతీయ స్థాయిలో వీరు మోడీ గారిని ఒక పల్లెత్తు మాట కూడా అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీనిపైన చర్చ పెట్టడం ఇది చెప్పడం వేణుగోపాల్ గారు కాదు. పురుషోత్తం మీరు చెప్పండి, ఇవాళ 15వ ఆర్థిక సంఘంలో కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక సంఘంలో కూడా విధి విధానాల్లో లోపాలు ఉన్నాయని చెప్పి కేంద్రం గుర్తించిందని భావించవచ్చా? ఇప్పుడు సలహా కమిటీ చేశారు, సలహా కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే విధి విధానాల్లో లోపాలు అని చెప్పి కేంద్రం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అంటే 15వ ఆర్థిక సంఘం విధానాల వల్ల రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది అనేది కేంద్రం దృష్టిలోకి కేంద్రం కూడా పరిగణించిందని చెప్పి భావించవచ్చా? ఒకటి, లోపాలు ఏమి లేదు, సమస్యలో వాటాలు ఏమిటి అనిపించే సమస్య, అన్యాయం జరుగుతుంది, లోపాలు ఏముంటే స్పష్టంగా కేంద్రానికి ఎక్కువ పోతుంది, లోపం కాదు, వాళ్ళ అవకాశం తీసుకున్నారు. నేనంటుంది ఏంటంటే ప్లానింగ్ కమిషన్ తర్వాత బీజేయోగ్గా మారింది. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించిన వాటాలు ఫిక్స్ చేసే దాంట్లో ఒక చట్టబద్ధత లేకపోతే కేంద్రం దయ మన ప్రాప్తంగా మారిపోతామని, కేంద్రం దయ మన ప్రాప్తంగా మారిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రత్యేక హోదాను గొడవపెడుతున్నాం, ఆ హోదా మాట్లాడే వద్దు కొన్ని రాష్ట్రాలు పరిశీలించాలి. మేము పరిశీలించాం, త్రిపుర రాష్ట్రాన్ని పరిశీలిస్తారు, సీఎం చెప్పాడు 25-30 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఉంది, అవేమీ మాకు రావట్లేదు. అంటే హోదా ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆపేస్తామండి పథకాన్ని, ఇది ఒక ప్రమాదకర ధోరణి. అందుకని అట్లాంటి అవకాశం లేకుండా ఫిక్స్డ్గా ఆ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాటాల్లో ఖచ్చితమైన వాటాన్ని రాష్ట్రానికి ఫిక్స్ చేస్తే రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. నేను ఉదాహరణ చెప్తాను, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే కేంద్ర రాష్ట్ర పన్నుల వాటాల్లో గతంలో 32% రాష్ట్రానికి 68% కేంద్రానికి ఉండేది, దాన్ని మోడీ గారు సాహసోపేతంగా 42% రాష్ట్రానికి కేంద్రానికి 58% 10% ఇవ్వాలి. కానీ ప్లానింగ్ కమిషన్ 50% చేయబడింది, 50% చేయబడింది. ఒక్క 10% పెంచితే ఒక ఆంధ్రప్రదేశ్కి పర్ ఇయర్ 22,000 కోట్ల రూపాయలు రాష్ట్రంకి వస్తాం. మనం ఆలోచన చేసిన విషయాన్ని సమర్థించాలి. నేనంటే మేము మొదటి చెప్తుండేది ఒక సంస్కరణ చేస్తే ఇట్లుండాలి. హోదా ఇప్పుడు హోదా వస్తే మొత్తం 5 ఏళ్ళకి 20,000 కోట్లు వచ్చి ఉంటుంది. ఒక సంవత్సరానికి 10% వాటా పెంచితే ఏకంగా 22,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది రాష్ట్రానికి, దేశమంతా వస్తుంది. నేనేమంటే ఇప్పుడు అట్లాంటి డెసిషన్స్ తీసుకున్నాను, అదే ప్లానింగ్ కమిషన్ చెప్పిన 50% ఇచ్చిందనుకోండి 40,000 కోట్లు రాష్ట్రానికి వచ్చింటాయి. అసలు హోదా అవసరం ఏమీ అవసరం లేదు.
అంటే మన ఓటా ఖచ్చితంగా రాష్ట్రాలకు కానీ రాగలిగితే పూర్తిగా సౌత్ ఇండియాకి కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం ఏదో ఏ వాదాలకైనా బతుకుతాయి. అట్లాంటి వాటి కోసం పోరాడాలి అని ప్లానింగ్ కమిషన్ అట్లాంటి చెప్తోంది. 50% రాష్ట్రాల గురించి ప్రత్యేక హోదా ఉన్నవాటికి లేని వాటికి మధ్య వ్యత్యాసాన్ని కూడా తీసేయండి, రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడి సృష్టించద్దండి అని చాలా స్పష్టంగా ప్లానింగ్ కమిషన్ చెప్పున్నది. దానికి ఏ పరిస్థితులు కేంద్రం లేదు. రెండోది ఇప్పుడు వైసీపీ కానీ తెలుగుదేశం బ్యాంకులు ఆయుధాయుధం ఉంటాయంటే జిఎస్టీని ఇద్దరు సమర్థిస్తారు. అసెంబ్లీలో మీరు వ్యతిరేకించవచ్చు కదా జిఎస్టీని, ఏంటంటే కేంద్రానికి కోటా తీసుకుని నేను వ్యతిరేకిస్తాను. ఏకపక్షం ఒక మిత్రులు అందరూ సమర్థించేసింది పార్టీలన్నీ విధానాలు సమర్థి చేస్తాయి, మళ్ళీ బయటకు వచ్చి అందం చెప్తాయి. ఇది దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా పార్టీలు మారండి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాల హక్కుల విషయంలో ఒక హేతుబద్ధమైన అన్ని పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు రావాలి. జాతీయ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీ నాట మారుతుంది. రేపు ఢిల్లీ వస్తే అదే పని వాళ్ళు చేయాలి కదా. ఒక దగ్గర పెత్తనం ఉంటే ఏమవుతుందంటే మొదటి నిధులు ఉంటాయి. నిధులు ఉంటే ఏమవుతుంది, అందరూ చెప్పిన ఏ విధానం పక్కన పెట్టినా సరే కాళ్ళు పట్టుకొచ్చింది. చాలా మంది కేసీఆర్ లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ మీద అభిమానమా అని వారిగా వాళ్ళు కాళ్ళు జరిగిపోతున్నారు. పోకపోతే త్రిపురలాగా ఓడించేస్తారు. అది పరిస్థితి. కానీ ప్రాంతీయ పార్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా చాలా స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు వస్తే ఈ దేశానికి మంచిది, ముఖ్యంగా సౌత్ ఇండియాకి, రాష్ట్రానికి చాలా మంచి ఉపయోగం జరుగుతుంది. రాజారెడ్డి మీరు ఎలా పోస్తారండి? ఆల్రెడీ గతంలో కూడా చెప్పాము మనం. ఎందుకంటే ఈ ఆర్థిక సంఘం ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం, ఆర్థిక సంఘం తరపున నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏంటి, ఆర్థిక సంఘం అనేది సపరేట్గా కేంద్రం నుంచి విడదీయలేనటువంటిది. ఏదో సపరేట్గా ఆర్థిక సంఘం తీసుకుంటుంది, కేంద్రానికి సంబంధం లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి సంబంధం లేకుండా తీసుకుంటుంది అనేది కాదు. కానీ ఆర్థిక సంఘం కూడా కేంద్రం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ మేరకే చేస్తుంటుంది, దాని మేరకే చేస్తారు. ఈరోజు 42:58 రేషియో కానీ, లేకపోతే మన రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధులు కానీ, దేశాలు ఉండేటువంటి నిధులు కానీ, అన్నీ కూడా ఏంటంటే దేశాన్ని కూడా కేంద్రం పరిధిలోనే నడిస్తే కేంద్రం చెప్పినట్టు నడుస్తుంది ఆర్థిక సంఘాలు. కాబట్టి దీనికి రాష్ట్రంలో టోటల్గా అంటే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రజల యొక్క దీని మేరకే ఓట్లు వేసినా లేకపోతే వాళ్ళు ఉండేటువంటి మేరకే ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఇక్కడ చూస్తే గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అబ్సల్యూట్గా మెజార్టీగా గెలిచింది తప్ప, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్ని ఏ పార్టీతో సంబంధం లేకుండా గెలిచినటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ప్రజలు ఆ పార్టీ పైన ఉండేటువంటి దీనితో ఓట్ వేసారు, గెలిపించారు. కానీ అదే పద్ధతిలో ప్రజలకు అన్ని రాష్ట్రాల ప్రజలకు ఒక సమానంగా చూడాలి. అది ఉపరాష్ట్రానికి ఒక సపరేట్గా, ఉపరాష్ట్రం సపరేట్గా, లేకపోతే కేంద్రానికి సపరేట్ కాకుండా చేసి చేయగలిగితే బాగుంటుంది. ఓకే, రైట్ రైట్ సార్. మీరు మరో అంశాన్ని ఇవాళ కేంద్ర సారీ రాష్ట్రంలో నెలకొంటు రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి గారి మీద ఓటుకు నోటు కేసు విషయం ప్రభావితం చూపుతూ ఉంది. 3వ ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి గారి పేరు నిర్ధారించబడింది. అలాగే లండన్లో జరిగినటువంటి స్పీచ్ థెరపీ రీసెర్చ్ సెంటర్లో కూడా ఐడెంటిఫై చేశాము సీఎం గారి స్పీచ్ వాయిస్ అది అని చెప్పి నిన్న వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. దీన్ని ఎలా భావించాలండి? నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో అదే ఛార్జ్షీట్లో పేరు నమోదు కాని విషయంలో ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావించవచ్చా? మేము మొదటి నుంచి అదే చెప్తున్న వస్తున్నాము. ఇది జరిగి దాదాపు 4 సంవత్సరాలు అయిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఆ రోజు బెంగళూరులో పంపించినా, లేదు ఫోరెన్సీ లోపల వేరే రాష్ట్రానికి పంపించినా, లండన్లో పంపించినా, ఆయన గొంతే అనేసి వాళ్ళు ఇచ్చారు. అలాంటప్పుడు సామాన్య ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఒక సీఎంగా ఉండే అతను తప్పు చేసే ఒక ఎత్తు, మా సామాన్య ప్రజలు తప్పు చేసే ఒక ఇద శిక్ష పడుతుందా అని చెప్పేసి ఒక తీసుకెళ్తున్నారు. అంటే హైకోర్టు దాన్ని వ్యతిరేకించిందండి. అంటే మరి అతను వాయిస్ అని మీరు తీసారా, నిర్ధారించారా అని చెప్పి వ్యతిరేకించారు. క్లారిటీ లేకుండా రాజకీయము పారదర్శకంగా ఉంది. ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక అభియోగం ఒక వ్యక్తి పైన వస్తే వెంటనే అతను ఆ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయేవాడు. అలాంటిది గత 4 సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రి ఉండే వ్యక్తి డైరెక్ట్గా ఓటుకు నోటు కేసులు రేవంత్ రెడ్డి గారు ఏ వన్ నిందితుడు, ఆయన మాత్రము బెయిల్ కోసం అహర్నిశలు 2 నెలలు బాధపడినాడు, అతను మాత్రము ఆయన మాత్రం దోషి. అదే వాయిస్ ఇన్ని స్పీచ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు నిర్దోషత్వం అవుతారు. చట్టమే చెప్పాలి, హైకోర్టే చెప్పాలి. మీ ద్వారా అడుగుతున్నాము, సామాన్య ప్రజలకి ఒక న్యాయము, ముఖ్యమంత్రికి ఒక న్యాయం అయితే రేపు చట్టాన్ని ఎవరైనా గౌరవించే పరిస్థితిలో ఉంటుంటే, అంటే మేనేజ్ పవర్ ఉండి డబ్బు ఉంటే ఏదైనా మేనేజ్ చేసేవచ్చు అనేసి సామాన్య ప్రజలు కూడా అనుకుంటే మళ్ళీ ఈ రాజకీయ వ్యవస్థ కానీ ఈ దేశ వ్యవస్థ కానీ అమలు చేసేటప్పుడు వ్యక్తి యొక్క విధానాలను కూడా
పరిగణలోకి తీసుకుని ముందు సాగుతుంది అనేది కూడా చట్టంలో కూడా పేర్కొనబడి ఉంది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఏమైనా చేస్తే చట్టము యాక్సెప్ట్ చేస్తుందా? అలాంటి చేసేటప్పుడు అయితే భారతదేశంలో ఇంతమంది లాలీ ప్రసాద్ లాంటి వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారు? చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎందుకు బయట తిరుగుతున్నారు? మీరు చెప్పండి సార్. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఏదో అయిపోతుంది అనుకోండి, ఎందుకంటే దానికి చాలా పరిమితులు ఉన్నాయి. ఒకటి, ఆడ ప్రధానమైంది ఆఫర్ ఇచ్చాడు ఒకవేళ నిజమైతే కూడా, అంటే మా పార్టీకి వస్తే నేను తీసుకుంటానని డిపార్టీ చేసే పని లేదు. ఆయన రికార్డుగా దొరకకపోవచ్చు, ఇంకొక రికార్డుగా దొరకకపోవచ్చు. దీంట్లో రాజకీయాలు విలువలు పడిపోయిందని ఒక ఉదాహరణ. మా పార్టీకి వస్తే నీకు ఇది, లేకపోతే మా పార్టీకి వస్తే నీకు రాజ్యసభ సీట్ ఇస్తాను, మా పార్టీ ఎంపీ చెప్పుకున్నారు నడుచుకోండి నడవండి అని చెప్పారు. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి, లీగల్ సమస్యలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అయినప్పటికీ కూడా దాన్ని ఎవరు ట్యాప్ చేశారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాప్ చేసే అధికారం ఎవరికి లేదు. చేస్తే వాళ్ళు కూడా ముద్దాయిగా మారిపోతారు. ఈ కేసులో డిఫికల్ట్ పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు గారి మీద మూవ్ అవడానికి చంద్రబాబు గారు ఏదో కేసీఆర్ కాల్ పట్టుకున్నాడు ఇవన్నీ నేను అనుకోను. చంద్రబాబు గారు గొప్పవాడు నేను నా పాయింట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు పడుతుంది. ఒక రాష్ట్ర ముఖ్య ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలోనూ ముఖ్యమంత్రి ట్యాప్ చేసే అధికారం ప్రధానమంత్రి కూడా లేదు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులు రాష్ట్ర ప్రధానమంత్రి తీసుకున్న ఏమైనా దేశద్రోహం లాంటివి చేస్తున్న అనుమానం ఉంటే తప్ప, ఎటువంటి పరిస్థితులు హక్కు లేనప్పుడు ఆ ప్రయత్నం వచ్చి అవి కూడా కొత్త సమస్యలు వస్తాయి. చంద్రబాబు గారి ముద్ద అయిన వెంటనే రెండు ముద్దాయిగా ప్రభుత్వం వస్తుంది ట్యాప్ చేసిన. ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా ఉంటాయి. కాబట్టి ఈ కేసు చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడానికి పనికొస్తుంది తప్ప ఆయన్ని లోపల వేయడానికి పనికొచ్చే అవహారం అయితే ఉండదు. అయితే వైసీపీ సహజంగా ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సహజంగా చంద్రబాబు గారు ఇరుకులు పడితే మొదటి లబ్ధిదారులు కూడా ఆంధ్రప్రదేశ్ తిరుగు వైసీపీ అధికంగా ఒక అవకాశం దొరికింది కాబట్టి వాయిస్ కూడా క్లారిటీ వస్తూ ఉంది. కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు రాజకీయ ఎదురుగా చేయడానికి వైసీపీకి వచ్చిన మంచి అవకాశం. మీరు అదే పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వీసారి కలిసినా కలవకపోయినా మీరు ప్రచారం చేస్తున్నారు. అవకాశం దొరికింది కాబట్టి నిర్ణయడానికి అవకాశం పడి వారికి వచ్చిన వాళ్ళ మీద రాలేదు, వీళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళ మీద రాలేస్తారు. ఈ కేసు అయితే ఒకటి మాట పని మాట్లాడాలి. ఇంత జరిగిన తర్వాత ముగించాలి. నాలుగేళ్ళైనా కూడా అన్నట్టు ముఖ్యమంత్రి ఏదో పరిష్కరించాలి. హైకోర్టు దాన్ని ముత్తయ్య హైకోర్టుకి వెళ్ళినప్పుడు దాన్ని టెంపరీగా పెండింగ్ పెట్టించారు. హైకోర్టు ఏం చేస్తుంది? టెక్నికల్ చెప్తుంది. హైకోర్టు నిర్ణయించే బాడీ కాదు. తెలంగాణ ప్రభుత్వం దాని ఆర్డర్తో సంవత్సరం ముగించేసి దోషులు ఉంటే వాళ్ళని చర్చ తీసుకుని అయిపోయాలి. దాన్ని ఏం చేస్తాం? వాడుకుంటా ఉంది. రేవంత్ రెడ్డి అంటే ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హేతుబద్ధ నిమిత్త చంద్రబాబు పేర్లతో అరెస్ట్ చేయండి వద్దని అట్లా నాలుగేళ్ళైనా ఐదేళ్ళని గుర్తుకుంటప్పుడల్లా గెలగడం అనేది రాజకీయం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఖచ్చితంగా ఇది మామూలే. బట్ దీని ఇప్పటికి ఒక హేతుబద్ధ నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి విలువ నాలుగు సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ తీసుకురావడం అప్పుడు ఎప్పుడు తీసుకుని వస్తున్నారంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నప్పుడు ఇది రాలా. అప్పటి వరకు ఎవరు కానీ అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు ఖండించారు దీనికి సంబంధించి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైతే అన్ని రకాలుగా, ఎందుకంటే ఈరోజు ఆయన ఉద్యమాలు చేస్తున్నాడు, ప్రత్యేక హోదా అడుగుతున్నాడు, తర్వాత విమర్శిస్తున్నాడు, మోడీని విమర్శిస్తున్నాడు, మోడీకి సంబంధించినటువంటి అన్ని అభాండాలు వేస్తున్నారు. కాబట్టి ఏదో పద్ధతిలో ఈ రాష్ట్రం ముఖ్యంగా రాష్ట్రాన్ని ఇరుకుని పెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తుండొచ్చునేమో కాక. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం సంబంధించి, తెలంగాణ ప్రభుత్వానికి మనని ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు పోలా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పోలా. మన తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్ళి మహానాడుకు సంబంధించి నేను అన్ని విషయాలు మాట్లాడతాను తెలంగాణ సంబంధించి అని చెప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి కేసీఆర్ ఒక్కసారిగా లేచి ఏదో జరిగిపోతుందని పద్ధతిలో ఇప్పుడు మళ్ళీ నోటు కోటని బయటకు తీసుకురావడం జరుగుతుంది. అదే పద్ధతి అదే దాంతోపాటు ఈ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఏంటంటే అఫీషియల్గా మీడియాలు రావట్లే. ఏ మీడియాలు రావట్లే. కేవలం ఫేస్బుక్, వాట్సాప్, కొన్ని పత్రికలు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే డబ్బులు సంబంధించిన దానిపైన ముఖ్యంగా ఇది మన పురుషోత్తం రెడ్డి చెప్పుడు ట్యాప్ చేస్తున్నటువంటి దీనికి చట్ట విరుద్ధం. అది ఎవరు చేసిన అటువంటి దాంట్లో అమర్ సింగ్ సంబంధించిన కేసు పెట్టారు. కాబట్టి ఇది కూడా అంతే. ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు ట్యాప్ చేసిన వాళ్ళపైన కూడా డెఫినెట్గా ఎఫ్ఐఆర్ చేర్చాలి, వాళ్ళు కూడా కేసు అవుతుంది. కాబట్టి ఇవన్నీ ముడిపడిందంటే కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం, తర్వాత దీనికోసమే తప్ప వేరేగా ఏమి లేదు. నోటు కొట్టింది దీనిపైన ముగింపు పలకాలి. దీనికి సంబంధించి ముగింపు పలకాలి. వాళ్ళిద్దరు ఒకటేస్తారా లేకపోతే కేసును తీసుకున్న సార్ ఎవరు కేసు పెట్టారనేది ముగింపు పలికితే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఐక్యంగా అన్నా సోదరులు మన
అన్నదమ్ములకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం బ్రీఫ్గా చెప్పండి. ఒక్క సెకండ్. కేసీఆర్ గారితో బీజేపీ గారితో ఇన్ని రోజులు సఖ్యతగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ కేసును తొక్కి పెట్టారన్నారు. అంటే అది తప్పే కదా, తప్పు చేసేట్టే కదా అప్పుడు తొక్కి పెట్టడం. మరి ఇప్పుడు వాళ్ళు బయట పెట్టారు, వాళ్ళు ఈ రాజకీయం ఏం వాడుకున్నారు, ఈరోజు బీజేపీ కేసీఆర్ వాళ్ళు వాళ్ళ రాజకీయం వాళ్ళు వాడుకుంటున్నారు. ఆయన తప్పు చేసిందని అప్పుడు కన్ఫామ్ అయిపోయినట్టుగా కదా, 4 సంవత్సరాల క్రితం తప్పు చేశాడు కాబట్టి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో విభేదం వచ్చింది కాబట్టి వాళ్ళు కేసు అయితే బయట ఎత్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం వాళ్ళు వాడుకుంటారు, ఈయన వాడుకున్నట్టే. సరే, ఇది కేవలం రాజకీయ దృక్పథం కోసం ఈ ఇష్యూని పైకి తెచ్చారని భావించొచ్చా? చివరిగా సమస్య ఏంటంటే సోషల్ మీడియాలో మనం సృష్టిస్తున్నాం తప్ప ఉన్న ఏసీపీ వాళ్ళు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ ఇద్దరికి ఇలా వాళ్ళు ఇచ్చేంత వరకు అధికారికి నేను అనుకోలేదు. అంటే నేను డ్రైవర్ చెప్తున్నాను, దీనికి పాజిటివ్ అంటే తప్ప ఇంకది రాజకీయ పరమైన అంశం. అది మొదటి అట్లా నడుస్తుంది, రేపు కూడా ఎన్నికల్లో అదే నడుస్తుంది. ఇది పరిష్కారం కాదు, పరిష్కారం అనేది ప్రజాస్వామ్యం మంచిది. ఓకే, థ్యాంక్ యూ. రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలి, ప్రజల మన్నల కోసం కృషి చేయాల్సిన పార్టీలు కేవలం రాజకీయ విలువలు దిగజారేలా వ్యవహరించడం వల్ల ప్రజల్లో పార్టీల పట్ల అపనమ్మకం ఏర్పడుతోంది. వాళ్ళ అలాంటి స్థాయికి దిగజారకుండా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీలు తమ విలువలను ప్రదర్శించుకుంటూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషణ సూచిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ రాజారెడ్డి గారికి, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం తర్వాత సమాప్తం. రేపు విదేశానికి మళ్ళీ కలుస్తాం. అంతర్గత సెలవు. నమస్తే.